చేయడం వలన మా సహచరులు మిత్రులు ప్రభుత్వ శాసనసభ్యులు సోదరి అన్నకుమార్ గారు శ్రీనివాస్ గారు చారయ్య గారు సంజీవ్ గారు వీరయ్య గారు వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న సోదరులు జర్నలిస్టులు అందరికీ పేరు పెట్టిన తెలంగాణ శుభాభినందనలు ఈ కార్యక్రమానికి జిల్లా నలుగొండ నుంచి వచ్చిన జర్నలిస్టులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కిషోరన్న ఏవైతే మీకు హామీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పకుండా నేను కూడా అమలు పరుస్తాను. ఎందుకంటే ఈ జిల్లాలో నిర్ణయం తీసుకున్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలు నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే కలెక్టర్తో మాట్లాడాలన్నా అడుగుతో మాట్లాడినా ఇలా మాట్లాడిన తర్వాత సహజంగా మా కలెక్టర్ సేమ్ కలెక్టర్ కాబట్టి కిషోర్ అన్న ఏం చేశారో మాకు ఏం చేయమని చెప్పారు. రెండోది మీరు వేరు మేము వేరు కాదు, మీరంతా మా కుటుంబ సభ్యులే. జర్నలిజం పైకి ఎన్ని ఏం చెప్పినా లోపల ఎన్ని బాధలు ఉన్నాయో మేము కూడా నిత్యం అర్థం చేసుకోగలుగుతాం. పూలదండ ఏ రకంగానైతే పైకి అవ్వటానికి అందంగా ఉంటుందో దాని దారం మూలం ఎంతైతే ఉంటుందో ఆ రకంగా పైకి నవ్వుతూ కనిపించిన దప్పాలు ఒకపాట లోపల కుటుంబ పరంగా ఇంటికి పోయేటప్పటికీ సాధించాలని జీతాలతో ఉద్యోగాలు చేసుకుంటూ కాలం నడుపుతున్నాం. మీ అందరి ఆర్థిక ఇబ్బందులు మాకు తెలియదు. అదే రకంగా సమాజంలో జరుగుతున్న అన్యాయం మీదనో అక్రమాల మీదనో వెలుగెత్తి చూపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది అనేది మేము ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ నమ్మిన వృత్తిలో రాణించాలనే ఉద్దేశంతో ఇదే వృత్తిని నమ్ముకున్నాం కాబట్టి వేరే ప్రవృత్తులు లేకపోయినా ఆ వృత్తికి న్యాయం చేయాలనే కోరికతో యాజమాన్యాలు ఒకవైపు చాలించాలని జీతాలు ఇచ్చినా మరి వేరే మార్గం లేకపోయినా ఇంటి దగ్గర సాధక బాధకాలు ఉన్నా వాటన్నింటిని అభినందిస్తూ ఈ వృత్తిలో కొనసాగుతున్న వాళ్ళకి తప్పకుండా మా కుటుంబ సభ్యులుగానే చేయాల్సినంత మానవత దృక్పథంతో కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ మీకు మీ సహచరులు కానీ సహచరులుగా భావించి మేమేం చేయాలో అన్ని ప్రయత్నాలు మీకు చేసి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇళ్ల పట్టాలు కానీ రావాల్సిన